హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించే పెసర్లతో సత్తుపిండి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పెసర్లను వేసుకోవాలి. నేను 1 కేజీ పెసర్లను తీసుకున్నాను. దాదాపు ఈ పెసర్లను 20 నిమిషాల పాటు వేగనివ్వాలి. పెసర్లు వేగిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పెసర్లను మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా గిర్నీలో కూడా పిండి పట్టించుకోవచ్చు. ఇలా పిండిని జల్లించుకోవాలి. ముందుగా షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. నేను 1 కేజీ పెసర్లకు 1 కేజీ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ తక్కువ కావాలి అనుకుంటే కూడా షుగర్ తగ్గించుకొని వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.25 కేజీ వరకు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడి చేసి పోసుకోవాలి. 1 కేజీ పిండికి 1.25 కిలో కంటే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యి వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక పిండిని మిక్సర్ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలి. అంతే అండి, మన పెసర్లతో చేసిన సత్తుపిండి రెడీ. ఈ సత్తుపిండి చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.